వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 95 సీట్లు వస్తాయన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. మొన్నటి వరకు ముందస్తు ఎన్నికలన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు 5 రాష్ట్రాల ఫలితాల్లో మాట మార్చారన్నారు. మొట్టమొదటిసారి మేము 63 తో గెలిచాం, మొన్న 88 తో గెలిచాం, రైట్? ఈసారి మేము 95 నుంచి 105 మధ్య ఉంటది మా సీట్ల సంఖ్య. యు రైట్ ఇట్ ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్. 95 to 105 మధ్య గెలుస్తాం మేము. మీకు ఒక 25 డేస్ తర్వాత ఒక రిపోర్ట్ కూడా ఇస్తాను నేను, మీరే ఆశ్చర్యపడతారు. అవర్ సీట్స్ ఆర్ గోయింగ్ టు బి 95 to 105 మధ్య ఉంటాయి. నిన్ననే నాకు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది, మూడు డిఫరెంట్ సంస్థలు చేసిన సర్వే. వాళ్ళు 30 సీట్లు సర్వే చేశారు, 29 మేము గెలుస్తున్నట్టు 0.3% ఒక సీట్ పోతున్నట్టు వచ్చింది. జస్ట్ 0.3% అంటే ఏంటని అర్థం? 30 ఒక సీటు పోతే 120 4 పోతాయని అర్థం. 30 ఒకటి అంటే దట్ ఈస్ గోయింగ్ టు ద రిజల్ట్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నమ్మ రాజ్ పెట్టుకో, నీ దుకాణం బంద్ అయిపోయింది, అందుకే స్టార్ట్ చేసిండు. గత మొదటిదాక ఎన్నికలు ఎన్నికలు ముందస్తు ఎన్నికలు రండి రండి అని చెప్పి అంత అలర్ట్ చేసిండు. 4 రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాత డయామెటిక్ కథ అడ్డం తిరిగిలేక దిమ్మ తిరిగి ఇవాళ పడిపోయింది. ఇక ఫామ్ వదిలికెళ్ళి బయటికి వెళ్తలేడు. మళ్ళీ ఇప్పుడే ముందస్తు ఎన్నికలు ఎవరు అన్నారు మళ్ళీ అంటున్నాడు. ఇవాళ ఇవ్వ ఇప్పుడు 95 నుంచి 105 అట, అటే దిశాయి ఇటే దిశాయి, అయితే 9 అయితే 10. నీ 95 నుంచి 105 బీజేపీ స్థానాలు అవి, నీ మతి లేదు కదా, ఖాయలు ఖాయలు తప్పినావు కదా. సర్వే రిపోర్ట్ తెప్పించుకోసారి తెప్పించుకో సర్వే రిపోర్టు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. 90లో 105లో 5 దిశైతే లాస్ట్కి నీవు వీళ్ళు గవ్వే రాసి పెట్టుకో. పంజాబ్ తరహాలో కేంద్రం తెలంగాణ ధాన్యాన్ని కొనాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. ధాన్యంపై పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఈ ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ విషయంలో గతంలో కూడా కేంద్రం లేనిపోని ఇబ్బందులు పెట్టింది. ఆ రకంగా కాకుండా దయచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఇప్పుడు యాసంగి పంటలో వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్టు కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అది సమంజసం కాదు. మేము స్ట్రేట్ అదే ఒకటే డిమాండ్, ఎంఎస్పి నిర్ణయించేది బియ్యానికి కాదు ధాన్యానికి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వడ్లు కొనడానికి నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఎంఎస్పి ప్రకారమే పంజాబ్లో మొత్తం మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు, దాని తర్వాత మిల్లింగ్ చేసుకుంటున్నారు. అదే పద్ధతిలో మా వడ్లు కూడా మొత్తం ఎంఎస్పి ద్వారా కొనండి, ఇక దాన్ని రా రైజ్ చేసుకుంటారా, బాయిల్ రైజ్ చేసుకుంటారా, భావోతం ఆడించుకుంటారా, అది మీ బాధ్యత. మీకు ఎట్లా పడి ఉంటే అట్లా చేసుకోండి, మీకు ఏది అనుకూలమైతే అది చేసుకోండి. కానీ మీరు బాయిల్ రైస్ చేయాలి, మేము ఎందుకు ఇస్తామండి బాయిల్ రైస్? నాకు అర్థం కాదు, అది మాకేం సంబంధం? యు టేక్ ప్యాడీ అండ్ పే ద ఎంఎస్పి, దట్స్ ఆల్, ఇట్స్ వెరీ సింపుల్. యాజ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ పంజాబ్, నథింగ్ ప్లస్ నథింగ్ మైనస్. పంజాబ్ ఎడల ఏ నీతి అయితే అవలంబిస్తున్నారో అదే నీతి మా ఎడల అవలంబించమని కోరుతున్నాం మేము. దాన్ని బాయిల్ చేసి తీసుకుంటారా, మీరు ఇంకోటి చేసుకుంటారా, మీరు చేయించుకోండి, మాకు సంబంధం ఏంటి? అసలు మేము ఎందుకు చేయించాలి? వాట్ విల్ బి అవర్ కన్సెంట్? మళ్ళీ కొత్త స్టార్ట్ చేసాడు వడ్లే కూడా అన్నట, మరి మొదటిదానికి ఏం పెట్టడం, ముగ్గురు మొదటిదానికి ఎందుకు ఆలోచించాను, మరి కొత్తది ఇక అంటే కొత్త సమస్య తీసుకొచ్చి మన రైతులు నమ్మియాలి, తెలంగాణ రైతులు నమ్మియాలి. గతంలో నేనే అన్నా రైతులు వడ్లు వండి తప్ప బియ్యం కావు. దానికి బాయిల్ రైస్ రా రైస్ అని చెప్పి కేంద్రానికి వస్తేవి బాయిల్ రైస్ అయ్యా రాయిస్తేవి, మళ్ళీ ఇప్పుడు వడ్లే కొనాలంటివి. ఎంఎస్పి దేనికి ఉంటుంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి? కానీ ఏదో ఒకటి టికమక వేసి మభ్యపెట్టి అనే అలవాటు ఇవి గతంలో అందరు నమ్మిరు, ఇంకా నమ్ముతున్నాం అనుకుంటున్నాయని.